నమస్కారం సెవెన్ హిల్స్ టీవీకి స్వాగతం నా పేరు స్వాతి ఈనాటి వార్తల్లోనే ముఖ్యాంశాలు కాణిపాకం శ్రీ వరసిద్ధ వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలకు స్వాతి నక్షత్ర యుక్త కన్యా లగ్నమునందు ధ్వజరోహణకు ధ్వజస్తంభమునకు మూషిక చిత్రపటానికి శాస్త్రోక్తంగా సుగంధ ద్రవ్యాలతో ప్రత్యేక అభిషేక పూజలు వేద పారాయణం నిర్వహించారు ధ్వజస్తంభానికి మూషిక చిత్రపటానికి పైకి లాగి ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలికారు వేద పండితులు 9 రోజుల పాటు కాణిపాకం నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు रात्रि की उत्सव मुहूर्त सिद्धि बुद्धि विनायक स्वामी की आलय मंडप में अभिषेका पूजल अन काणिपाक माड़वीधु हंसवाहन गदनाथ विहरी कार्यक्रम की भक्त काणिपाक कार्य निर्वाधिकारी वेंकटेश आलय चैरम मोहन रेड्डी उभयदार वेद पंडित अर्चक सिबंदी पागो సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల శ్రీవారికి సీఎం జగన్ ఏపీ ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు స్వామివారి దర్శనం అనంతరం సీఎం జగన్ కు ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం అందించారు తిరుపతిలో పలు బ్రహ్మోత్సవాల్లో ఏపీ సీఎం పాల్గొన్నారు తిరుమలలో సీఎం జగన్ కు టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఈవో ధర్మా రెడ్డి తదితరులు స్వాగతం పలికారు అనంతరం శ్రీవారి ఆలయ సన్నిధిలోని మండపంలో 2024 టిటిడి క్యాలెండర్ ను సీఎం జగన్ ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో సీఎం జగన్ తో పాటు మంత్రులు సత్యనారాయణ నారాయణస్వామి పెద్దిరెడ్డి రోజా ఆదిమూలపు సురేష్ మాజీ మంత్రి కొడలి నాని తదితరులు పాల్గొన్నారు पशु स्वावे गोमद
చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ పై రాష్ట్రంలోనే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జనసేన నాయకులతో కలిసి నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నారు। చిత్తూరు తెలుగుదేశం పార్టీ తెలుగు యువత జనసేన కార్యకర్తలు భారీగా చేరుకొని నిరసన వ్యక్తం చేశారు। ఈ కార్యక్రమంలో మహదేవ నాయుడు తనయుడు సందీప్ పాల్గొన్నారు। అనంతరం సందీప్ మరియు కాజూరు బాలాజీ మాట్లాడుతూ 14 సంవత్సరాల ముఖ్యమంత్రి ప్రస్థానంలో ఉండి ఉమ్మడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన చంద్రబాబు నాయుడుపై వైసీపీ ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి అక్రమంగా అరెస్ట్ చేయడం దారుణమన్నారు। స్కిల్ డెవలప్‌మెంట్‌లో ఉద్యోగాలు పొందారని తెలిపారు। విద్యార్థులు చంద్రబాబుకు మద్దతుగా ఇతర రాష్ట్రాల్లో ఆందోళన చేస్తుంటే ఏపీ ప్రభుత్వం మాత్రం అక్రమ కేసు పెట్టి టీడీపీ నాయకులపై వేధించడం సరికాదన్నారు। రాబో కాలంలో ఖచ్చితంగా టీడీపీ పార్టీ వస్తుందని వైసీపీ పార్టీకి బుద్ధి చెప్తామంటూ హెచ్చరించారు। తెలుగు రాష్ట్రాల ఆరాధ్య దైవమైన నారా చంద్రబాబు గారిని ఎంత దౌర్జన్యంగా అన్యాయంగా అరెస్ట్ చేశారో అందరూ చూస్తున్నాం। స్కిల్ డెవలప్మెంట్ అనే పేరుతో యువతకి పర్టిక్యులర్గా ఎంతో మేలు చేసి దగ్గర దగ్గర 70,000 మంది ఉద్యోగాలు రావటమే కాకుండా 2 లక్షల చిల్లర పై చిల్లర వాళ్ళు ట్రైనింగ్ పొంది అన్ని విధాలుగా కూడా ముందరకెళ్ళారు యువత। ఎవరైతే ఆ స్కీమ్ ద్వారా ఉద్యోగాలు సంపాదించుకున్నారో అదర్ కంట్రీస్ నుంచి అటు అమెరికా కానీ లండన్ కానీ ఆస్ట్రేలియా నుంచి అందరూ కూడా వీడియో కాల్స్లో జూమ్ కాల్స్లో వచ్చి మేము ఈ స్కీమ్ ద్వారా బాగుపడ్డామని చెప్పి అందరూ తెలియజేయడం అయింది। అయినా కూడా దాన్ని పట్టించుకునే నాదుడు లేడు ఈ రాష్ట్రం। ఈ రాష్ట్రం కేవలం జగన్మోహన్ రెడ్డి వెంజెస్ పాలిటిక్స్ అంటే కక్షపూరిత రాజకీయాలు తప్ప అతను ఈ రాష్ట్రానికి చేసిన మేలేమీ లేదు। జగన్మోహన్ రెడ్డికి తగిన శాస్తి చెప్పి అతన్ని రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి పదవిని దించి అతను అదే తాడేపల్లి గూడెంలో కూర్చోబెడతామని తెలియజేసుకుంటూ మా చంద్రబాబు నాయుడు గారు తెల్లని ముత్యం లాంటి వాడు పాలలో తేల్చిన ముత్యంలాగా బయటకు వచ్చి త్వరలోనే బయటకు వచ్చి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం। ఈరోజు మా నాయకుడు అధినేత చంద్రబాబు నాయుడిని అక్రమ కేసులు పెట్టి ఈ జగన్ తుక్లక్ రెడ్డి లోపలేయడం జరిగింది। ఈరోజు బెయిల్ పిటిషన్ ఈరోజు ఉంది। ఈరోజు ఖచ్చితంగా మా నాయకుడు బెయిల్ ఇచ్చి బయటికి రావాల్సిన పరిస్థితి ఉంది। అది రాకపోతే మేము రాష్ట్ర రాష్ట్రమంతా కాదు మొత్తం ఇండియా మొత్తం యువత బయటికి వచ్చి రోడ్డుకి వచ్చి రోడ్డెక్కి భయభ్రాంతులు చేసే పరిస్థితి వస్తుంది జగన్ రెడ్డికి। దయచేసి చెప్తున్నాను ఈరోజు అక్రమ కేసులు పెట్టిన మా నాయకుణ్ణి విడుదల చేయాల్సిందిగా కోరుకుంటూ ఇదే విధంగా మా నాయకులకంతా ఇక్కడ లోకల్లో కానీ ఈ రాష్ట్రంలో కానీ అక్రమ కేసులు పెట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ లోపలేయడం జరుగుతుంది। ఈ పోలీసు వాళ్ళకు కూడా విన్నపించుకుంటా ఉన్నాము ఇది పర్మనెంట్ గవర్నమెంట్ కాదు దయచేసి మీరు ముందు జాగ్రత్తలు తీసుకోండి। రాష్ట్రంలో ఒక చేతగాని వ్యవస్థ నెలకొల్పి 151 మంది సన్నాసులతో ప్రభుత్వాన్ని నడుపుతున్న మా అవినీతి ముఖ్యమంత్రి ఇంకొకరి మీద ఆరోపణలు చేసుకుంటూ అరెస్టుల పర్వం కొనసాగిస్తున్నాడు। అతి తొందరలో మీ సమయం దగ్గర పడింది 5 నుంచి 6 నెలల్లో మీరు ఇంటికి పోతారు। ఖచ్చితంగా అలయన్స్ ప్రభుత్వం వస్తుంది తెలుగుదేశం పార్టీ జనసేన తన ప్రభుత్వాన్ని స్థాపించి తీరుతుంది। ఈరోజు మీరు పెట్టే కేసులు ఈరోజు మీరు చేసే దాడులు పదింతలు తిరిగి మీకు ఖచ్చితంగా ఇస్తామని తెలియజేసుకుంటున్నాం। అతి త్వరలో మీ ముఖ్యమంత్రి తన సొంత గూటికి చేరుతాడు ఎక్కడి నుంచి వచ్చాడో 16 నెలలు ఎక్కడుండి వచ్చాడో మళ్ళీ అక్కడికే పోయి ఆయన చేరుకుంటాడు। చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రభావతి దేవి చిత్తూరు నగర పరిధిలో కాజూరు అర్బన్ హెల్త్ సెంటర్ నందు అంబేద్కర్ నగర్ వద్ద జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీలు చేశారు। ఇంటింటి సర్వే ఏఎన్ఎం ఆశా కార్యక్రమాన్ని 7 రకాల పరీక్షలపై ప్రజలందరికీ అవగాహన కల్పిస్తూ ఈ అర్బన్ హెల్త్ సెంటర్ పరిధిలో జరిగే స్పెషల్ డాక్టర్ మెడికల్ క్యాంప్ విషయంపై అనారోగ్య బాధితులకు జగనన్న ఆరోగ్య సురక్ష టోకన్స్ పంపిణీ చేశారు। టోకన్స్ నందు తెలిపిన డేటా ప్రకారం స్పెషల్ మెడికల్ క్యాంపును విచ్చేసి అన్ని రకాల పరీక్షలు చేయించుకొని తగిన చికిత్స చేయించుకోవాలని అత్యవసరమైతే ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్ హాస్పిటల్కు రెఫర్ చేయడం జరుగుతుందన్నారు।
चित्तूर जिला कुप्पम मुनिसिपल परिधि कोत्तपेटलो श्री प्रसन्न पेद्दपल्ली गंगमांब आलय वीधि अगरबत्ति तो एर्पाटु चेसिन विनायक प्रतिम प्रत्येक आकर्षणीयंगा निलिचिंदी। पर्यावरणानिकि एटुवंटि हानि कलगकुंडा मट्टि प्रतिम चेसि एटुवंटि रसायन रंगुलु वाडकुंडा 51,000 अगरबत्ति तो विनायक प्रतिमनु अलंकरिंचिनंदुकु भक्तुलु कमिटी सभ्युलु प्रशंसिंचारु। రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను భారీ స్థాయిలో పెంచి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నందని వీటిని వ్యతిరేకిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త పిలుపు మేరకు 25న కలెక్టరేట్ వద్ద సిపిఎం సిపిఐ ఆధ్వర్యంలో జరిగే ధర్నాను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు పిలుపునిచ్చారు। ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శులు గంగరాజు నాగరాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా పెంచిన విద్యుత్ ఛార్జీలను భరించలేకుంటే మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు మళ్ళీ 250 కోట్లు పెంచడం దారుణం అన్నారు। వీటిని నిరసిస్తూ వామపక్షాలు చేపట్టిన ధర్నా కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు। ఈ ధర్నా కార్యక్రమానికి జిల్లాలోని వామపక్ష కార్యకర్తలందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి ఈ రోజు ఇక్కడ సిపిఎం కార్యాలయంలో సిపిఎం సిపిఐ ఆధ్వర్యంలో జరిగిన సమావేశం పిలుపునిస్తున్నది। ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం మూలిగే నక్కపై తాటకాయ పడ్డట్టు ఇప్పటికే రకరకాల పద్ధతుల్లో విద్యుత్ ఛార్జీలు పెంచింది। మళ్ళీ ఇప్పుడు 250 కోట్ల రూపాయల భారం విద్యుత్ ఛార్జీల భారం ప్రజల మీద వేయబోతున్నది। ఇది ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే విద్యుత్ సంస్కరణ చేసుకొచ్చిందో ఆ విద్యుత్ సంస్కరణలో భాగంగానే ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల మీద విద్యుత్ ఛార్జీలు భారం వేస్తున్నది। అందువల్ల గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విద్యుత్ మేము అధికారంలోకి వస్తే ఎలాంటి విద్యుత్ ఛార్జీలు పెంచము ప్రజల మీద భారం వేయమని చెప్పి చెప్పిన జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ 4 సంవత్సరాల కాలంలో ఇప్పటికే 7-8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు। కేంద్ర ప్రభుత్వం ఏది చెప్తే అది ఈ రాష్ట్రంలో అమలు చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం। చిత్తూరు గంగాకాలనిలో ఏర్పాటు చేసిన వినాయక స్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి రాష్ట్ర బీసీ నాయకులు సిఆర్ రాజన్ ముఖ్య అతిథిగా విచ్చేసి స్వామివారి తొలి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు। ఈ కార్యక్రమంలో సీనియర్ అడ్వకేట్ శ్రీమూర్తి గ్రామస్తులు పాల్గొన్నారు। No, no, no।
అటు పొగడుదు నీ మహిమలను శంభో శంకర గౌరీ వరా మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి సెవెన్ హిల్స్ టీవీ. నమస్కారం.